రెండు రకాల పాపాలు. ఒకటి దేవుని విషయంలో మనం చేసేది, అంటే దేవుని యొక్క మనస్సును కష్టపెట్టే, అంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకపోవడం. రెండో దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేయడం, దేవుని యొక్క హృదయాన్ని కష్టపెట్టేది అతిక్రమం. రెండోది పాపం ఏంటి అని అంటే మన స్వయంకృతాపరాధ, అంటే మన చేతులతో మన సొంతంగా చేసేటువంటి పాప. సో ఈ యొక్క అతిక్రమణకు పరిహారం నొందిన వాడును, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. సో ఈ రోజున మనము పరలోకం చేరాలి అని అంటే మన జీవితంలో నిజమైన శాశ్వతమైన సంతోషం ఉండాలంటే మనం ఈ రెండు పొందుకోవాలి, ఏంటంటే ప్రాయశ్చిత్తము పరిహారం.